కలరా సోకి వేలాది మంది చనిపోతున్నప్పుడు ఈ ప్రాంత బిడ్డ సూరపు అప్పయ్య ముద్రాజ్ మిలిటరీలో పనిచేసినటువంటి ఆయన తన సహచరులందరిని కూడా కలుపుకొని ఉజ్జయిని మాంకాలి తల్లిని సికింద్రాబాద్లో ప్రతిష్ఠించుకోవాలి ఆ అమ్మవారు మాత్రమే ఇలాంటి బీద బిక్కి ప్రజానికానికి కాపాడగలిగే శక్తి ఉంటది ఈ దేశంలో ఇప్పటికి కూడా శక్తి పీఠాలు మాత్రమే అమ్మవారు మాత్రమే ప్రజల్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి ఇలాంటి మామాంజలు కాపాడగలిగే సత్తా ఉందని భావించి ఆనాడు వారాధనలో ఇక్కడ మాంకాళి గుడిని స్థాపించుకోవడం జరిగింది ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా గోలుకొండలో బోనాలు మొదలై లస్కర్లో మొదలై ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్న లాల్ దర్వాజా బోనాల నుంచి మొదలుపెట్టి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కులంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజానీకం కూడా ఆ తల్లికి బోనం సమర్పించుకొని తల్లి మా పిల్ల జిల్లాను చల్లగా చూడండి మా రాష్ట్రాన్ని వరదలు లేకుండా కరువు కాటకాలు లేకుండా పెద్ద పెద్ద రోగాలు లేకుండా సుఖంగా సంతోషంగా జీవించే భాగ్యం కల్పించాలని చెప్పి మానవ కళ్యాణం కోసం ఇవాళ ఈ బోనం సమర్పించడం జరిగింది ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షల ఎకరాల పంటలు మునిగిపోయి వేలాది ప్రజానికం నిరాశ్రులై అగోలిస్తున్నటువంటి ఈ పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా చూడాలని చెప్పి తల్లికి మొక్కున్నాం రెండోది కరోనా ప్రపంచ ప్రజానికాన్ని ఎట్లా బెదిరించి ఎట్లా భయపెట్టిందో లక్షలాది మంది పెద్ద పెద్ద టెక్నాలజీ గల దేశాల్లో కూడా ప్రజ ఎట్లా చనిపోయిందో ఎట్లా అల్లాడిపోయిందో చూసాం కాబట్టి అది అమెరికా అయినా అది లండన్ అయినా అది భారతదేశం అయినా ప్రజానికాన్ని ప్రకృతి ఎట్లా పగబట్టిందో చూసాం కాబట్టి అలాంటి రోగాల బారి నుంచి తల్లి మానవాళిని రక్షించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది ఇవాళ మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందేటువంటి భాగ్యం కలగాలని చెప్పి కూడా మేము మొక్కులు చెల్లించడం జరిగింది.